షాజహాన్ ఈ పేరు విరగానే మనకు తాజ్మహల్ గుర్తుకొస్తోంది భారతదేశాన్ని పాలించిన మొఘల్ చక్రవర్తుల్లో షాజహాన్ ఐదోవాడు బాబర్ హుమాయూన్ అక్బర్ జహంగీర్ల తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించిన షాజహాన్ పదహారు వందల ఇరవై ఎనిమిది నుంచి పదహారు వందల యాభై ఎనిమిది వరకు ఏకచత్రాధిపత్యంగా అధికారం చెలాయించాడు చివరి దశలో తన కొడుకు ఔరంగజేబు చేతిలో కారాగారంలో బందీగా పదహారు వందల అరవై ఆరులో మరణించాడు ఎంతసేపటికి మనం షాజహాన్ను తాజ్మహల్తో మాత్రమే ముడిపెట్టి చూస్తాం కానీ ఆయన జీవితంలో ఇతర కోణాల గురించి పెద్దగా పట్టించుకో వాస్తవానికి మనకు ఇతర విషయాలు తెలియదు కూడా ఎందుకంటే మొఘల్ చక్రవర్తులు తమ ఆస్థానంలో సొంతంగా చరిత్రకారులను నియమించుకుని తమకిష్టమైన అంశాలనే రాయించుకునేవారు తమ చీకటి కార్యాలను అసలు ప్రస్తావించేవారే కాదు అందుకే మనకు భారతదేశ చరిత్రకు సంబంధించి అసలు వాస్తవాలు తెలియాలంటే అప్పట్లో ఇక్కడ పర్యటించిన విదేశీ పర్యటకులు రాసిన పుస్తకాలే ఆధారంగా మారాయి నికోలో మానుసి అనే ఇటాలియన్ చరిత్రకారుడు రాసిన పుస్తకాల ప్రకారం మొఘల్ చక్రవర్తులంతా స్త్రీలోనులైనట పూర్వీకులలాగే షాజహాన్ కూడా తన అంతఃపురంలో అనేక మంది భార్యలు ఉంపుడుగత్తెలు నర్తకీమణులను ఉంచుకునేవాడట ఇదే విషయాన్ని అనేక మంది యూరోపియన్ పర్యాటకులు కూడా వ్రాశారు అందమైన అమ్మాయిలను వెతుక్కుని మరీ తెచ్చుకుని తన కామాన్ని తీర్చుకోవటమే షాజహాన్ చేసే ముఖ్యమైన పనిగా కనిపిస్తోంది వీద ధనిక హోదాలతో సంబంధం లేకుండా కేవలం అందంగా ఉంటే చాలు సదరు అమ్మాయిని తన సొంత ఆస్తిగా చక్రవర్తి అనుభవించేవాడు అమ్మాయిలతో పాటు షాజహాన్కు బంగారు ఆభరణాలపై విపరీతమైన ప్రేముండేది అప్పట్లోనే ఆయనకున్న నగల ఖరీదు లెక్కవేస్తే ఐదు కోట్ల రూపాయల పైమాటే అని చెప్పాలి ఇక షాజహాన్ ఎంతటి కామపిశాచంటే చివరికి ఔరంగజేబు చేతిలో బందీ అయిన సమయంలో కూడా కారాగారంలో కొడుకును విచిత్రమైన కోరిక కోరాడు తన చుట్టూ వందలాది మంది ఆడవారిని ఉంచుకోవటానికి అనుమతి తీసుకున్నాడు మరో కథనం ప్రకారం మొఘల్ అఫీషియల్ హిస్టోరియన్ అయిన క్వజిని షాజహాన్ అంతఃపురంలో ఐదు వేల మందికి పైగా స్త్రీలుండేవారని చెప్పాడు షాజహాన్ అఫీషియల్గా ఏడుగురిని పెళ్లి చేసుకున్నాడు అందులో నాలుగో భార్య ముంతాజ్ మహల్ అంటే ఆయనకు అంతులేని ప్రేమ అందుకే ముంతాజు చనిపోతే ఆమె కోసం తాజ్మహల్ను కట్టించాడని చరిత్ర చెప్తోంది అయితే దీనిపై అనేక కాంట్రవర్సీలున్నా వాటిని మనం వేరే వీడియోలో డీటెయిల్గా చూద్దాం ఇక ముంతాజ్ విషయానికొస్తే ఆమెకు అప్పటికే వేరే వ్యక్తితో పెళ్లి కావడంతో షాజహాన్ అతన్ని చంపి ముంతాజ్ను వివాహమాడాడు పద్నాలుగవ బిడ్డకు జన్మనిస్తుండగా ఆరోగ్యం విషమించి ముంతాజ్ చనిపోయింది ఆ తర్వాత ఆమె చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడట ఇదంతా ఒక ఎత్తైతే యూరోపియన్ చరిత్రకారుడు ఫ్రాంకోస్ బెర్నియర్ తన ట్రావెల్స్ ఇన్ మొఘల్ ఎంపైర్ అనే పుస్తకంలో కొన్ని విస్మయకర విషయాలు రాశాడు దాని ప్రకారం షాజహాన్ పెద్ద కూతుర్లు జహనారా బేగం సాహిబా చాలా అందంగా ఉండేవారు తన రక్తం పంచుకు పుట్టిన వారిని కూడా చూడకుండా కూతురితో కూడా షాజహాన్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడట పైగా దానికి సమర్థించుకునేందుకు ఆయన ఆస్థాన ముళ్లాలు వైద్యులు వితండవాదాన్ని చేసేవారు చక్రవర్తికి తన తోటలోని ఫలాలను రుచి హక్కు ఉంటుంది అని రాయటం విస్మయం కలిగిస్తోంది షాజహాన్ చనిపోయిన తర్వాత తాజ్మహల్లో తల్లి ముంతాజ్ పక్కనే తండ్రికి కూడా ఔరంగజేబు సమాధి కట్టించాడు వాస్తవానికి తాజ్మహల్ ఒక్కరి కోసమే డిజైన్ చేసిన మరో నిర్మాణం ఎందుకని భావించి తల్లి పక్కనే తండ్రిని సమాధి చేశాడు మరోవైపు ఈ మధ్యకాలంలో షాజహాన్ పేరిట దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న షాజహాన్ రోడ్డు పేరు మార్చాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి ఎందుకంటే షాజహాన్ చక్రవర్తి కామానికి చిహ్నమని అలాంటి వ్యక్తి పేరు నిత్యం పలకటం సరికాదని బీజేపీ నాయకుడు అశ్విని ఉపాధ్యాయ అభిప్రాయపడుతున్నారు ఏదేమైనా చరిత్ర లోతుల్లోకి వెళితే మనం ఇన్నాళ్ళు నిజమని భావిస్తున్న రాజులు చక్రవర్తుల ఘన చరితలు నిజమా అబద్ధమా అనే అనుమానం కలగక మానదు ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన పరిశోధనాత్మక విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి